కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలోని ద్వారకామాయి షిరిడి సాయిబాబా మందిరం నందు 11 రోజుల నుంచి లింగాష్టకము విష్ణు సహస్రనామము లక్షవత్తుల దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి పరివార్ కన్వీనర్ లక్ష్మీ భవానీ మాట్లాడుతూ ఈ దీపోత్సవం అలంకరణకు మాత్రమే కాదని మనలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలుటకు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి పరివార్ కన్వీనర్ శ్రీమతి వెల్పుల లక్ష్మీ భవానీ గుడా కవితమ్మ భక్తులు పాల్గొన్నారు. శ్రీ ద్వారకామాయి షిరిడి సాయి మందిరం నందు నార్త్ రాజుపాలెం నందు 11 రోజుల నుంచి విష్ణు సహస్రనామం లింగాష్టకము మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు పారాయణ సామూహికంగా జరిగింది. ఈరోజు ముఖ్యంగా లక్షవత్తుల దీపోత్సవం జరుపుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడ భక్తులందరూ కూడా కొంతవరకు సహకరించారు. వాళ్ళందరి కోసం ఇక్కడ తగిన ఏర్పాట్లన్నీ మందిరం వాళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని భావిస్తున్నాం. ఇంకా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం గోపూజ కూడా జరిగింది. ఆ గోపూజకు కూడా చాలామంది భక్తులు హాజరయ్యి గోమాతకి పూజ చేసుకొని అందరూ కూడా ఆశీర్వాదం పొందారు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ 365 వత్తులు అందరికీ ఏర్పాటు చేసి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ దీపాలు వెలిగించుకొని ఆ సదాశివుని ఆ సాయినాథుని అనుగ్రహానికి పాత్రలు కావాలని మరీ మరీ మేమందరం కోరుచున్నాం.